మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మర్రిమిట్టి రహదారి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ కవిత జిల్లా పరిషత్ చైర్పర్సన్ బిందు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మంత్రి సత్యవతి రాథోడ్ 10,000 ఎంపీ కవిత 5,000 ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమని, ఆరుగురు చనిపోవడం మనసును కలిచివేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సంఘటనలో తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. నేనే స్వయంగా ఈ నేషనల్ హైవే పనులను పరిశీలించి పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారని అన్నారు. మరిమిట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ఒకే కుటుంబానికి సంబంధించి ఆరుగురు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా మనసును కలిచివేస్తా ఉంది. 10 రోజులకు పెళ్లి పెట్టుకొని ఆ ఇంట్లో మరి ఒక విధంగా కళ్యాణం జరగాల్సిన ఇంట్లో ఇలాంటి విషాదం జరగటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇదైతే చాలా డ్రైవర్ తాగి ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబాలు మనోధైర్యంతో నిలబడే శక్తి ఇవ్వాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాళ్లకు భూములు ఉన్నాయి, కానీ అవి ఓడు భూములు కాబట్టి అందరు అందులో ఈ రైతు బీమాలో కవర్ అవ్వట్లేరు. రాము అనే జాటోత్ రాము ఏదైతే డ్రైవింగ్ చేసి చనిపోయాడో అబ్బాయికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఉంది, కానీ కార్డు లేదు. ఆర్ఓఎఫ్ఆర్ మా ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు వస్తుంది కాబట్టి కార్డ్ లేకున్నా నేను ప్రభుత్వం నుంచి ఆయనకు రావాల్సిన 5 లక్షల రూపాయలు రావడానికి నా శాఖ నుంచి నేను ప్రయత్నం చేస్తాను. మిగతా వాళ్లను ఆదుకోవటానికి మరి ఎలాంటి నిర్ణయాలు చేయడం ద్వారా ఆదుకుంటామో, వాళ్లకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా, వాళ్ళ పిల్లలకు చదువులకు సంబంధించి, లేకపోతే ఆ కుటుంబాల్లో కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగానికి సంబంధించి తప్పకుండా నేను మంత్రిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు అంత్యక్రియలు జరిపించడానికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నేను వ్యక్తిగతంగా సాయం అందిస్తున్నాను. ఎందుకంటే మహబూబాబాద్ నియోజకవర్గంలో మన ప్రాంతంలో నిన్న 6 చనిపోవడం అనేది నిజం మనకు చీకటి రోజు చాలా. అంటే నిన్నటి నుంచి ఇక్కడ పరిస్థితి ఊహించుకుంటూనే కూడా, అంటే పూర్తిగా గిరిజనులు వెనుకబడ్డ తండాల్లో ఉన్న మా గిరిజన తండా వాసులు మంచి శుభకార్యం చేసుకోవాలి, వాళ్ళకి బట్టలు తీసుకోవాలని వెళ్తున్న తరుణంలో ఈ ఏదైతే సంబంధించిన లహరి కాంట్రాక్టర్ సంబంధించిన శ్రీనివాసరావు వాళ్ళ లారీ వాళ్ళు అందులో లైసెన్స్ లేని డ్రైవర్ని పెట్టుకొని, పొద్దునే తాగి ఉన్న డ్రైవర్ని పెట్టుకొని డైరెక్ట్ 6 ప్రాణాలు తీసుకున్నారంటే నిజంగా చాలా చాలా బాగా చాలా చింతిస్తున్నాము. వారికి దాన సంస్కారాలకి నా సొంతం కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఏదైతే కాంట్రాక్టర్ నిన్న 20 లక్షలు ఇస్తానని మాట్లాడారు, కానీ ఆయన 20 లక్షలు ఖచ్చితంగా ఇచ్చే వరకు వారు వదిలిపెట్టేది ఏం లేదు. వారి కుటుంబాలకు ఆ డబ్బులు ఇప్పిస్తాము. ప్రభుత్వం తరఫున కూడా ఏం రావాల్సి అన్నట్టు కూడా కేటీఆర్ గారితో మాట్లాడి, ఎందుకంటే